ముప్పై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతంలో వచ్చినటువంటి సమస్య బ్రిటిష్ వాళ్ళ కాలం నాటి భవనాలు లేకపోతే అంతకుముందు రాజుల కాలంలో కట్టిన భవనాల్లోనే ఉంటూ మనం స్వతంత్రం అనుభవిస్తున్నామని గర్వంగా చెప్పుకుంటున్నాం మనలో ఆ బానిసత్వ భావజాలాలు కూడా పోకుండా అట్లాగే ఉండిపోయాయి మన దేశాన్ని తిట్టుకుంటూ ఎదురు దేశాన్ని పొగుడుకుంటూ సాగేటువంటి దరిద్రపు అలవాటు మనకి అట్లా కంటిన్యూ అవుతోంది ఇప్పుడైతే ఆనాటి ఈ దేశాన్ని ఆక్రమించుకున్న రాజుల పేర్లు వాళ్ళ పేర్లు తొలగిస్తూ ఈ దేశానికి సంబంధించి పోరాడినటువంటి వాళ్ళ పేర్లు పెట్టుకుంటూ నిదానంగా ఒక్కొక్క వ్యవస్థని మార్చుకొస్తుంటే మీద కూడా పడియేడ్చేటువంటి రోజులలో పార్లమెంటు అట్లాగే ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి రాష్ట్రపతి భవన్ ఇవన్నింటిని కూడా సరికొత్త నిర్మాణం వైపుకి వెళ్తున్నటువంటి క్యారిడార్ ఏదైతే ఉందో అది నిర్మాణం మొన్ననే కొంత పూర్తయింది ఇంకా పూర్తి కావాల్సింది పార్లమెంట్ సెషన్స్ ఈ ఏడాదే కొత్త భవనంలో పెడతారు అనుకున్నటువంటిది మాత్రం ఆగుతూ ఉంది శీతాకాల సమావేశాలు అయితే అందులోనే ఉన్నారు పాత భవనంలో నూతన పార్లమెంట్ భవన్లో ఇంకా నిర్మాణ పనులు కొనసాగుతుండడంతో ఈసారి శీతాకాల సమావేశాలను పాత అంటే ప్రస్తుతం పార్లమెంట్లో నిర్వహించబోతున్నారు సాధారణంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రతి ఏటా నవంబర్ మూడో వారంలో ప్రారంభమవుతాయి కొత్త భవన నిర్మాణ పనులు పూర్తయిన ఎలక్ట్రిక్ ఫర్నిచర్ కార్పెట్లు అట్లాగే ఈ బొమ్మలు మన ఆర్ట్స్ ఇవా ఇలాంటివి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఏడాది చివరిదాకా అది పూర్తవుతుందట అందుకని చెప్పి ప్రస్తుతం ఇక్కడే సమావేశాలు జరుగుతాయి